టిఆర్ఎస్ ల కేసీఆర్ సార్ తర్వాత చెప్పుకునేది హరీష్ రావు సార్ గురించే ఆగో అదేంది కేటీఆర్ సార్ కదా అని అంటారేమో కరెక్టే కానీ అది ఇప్పుడు కాదు హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోయేదాకా హరీష్ రావు సారే నడిపిస్తాడు రాజకీయం ఆవు మరి మనతోని 20 ఏళ్ళు ఉన్న ఇటల నోళ్ళగొట్టే బరువు నీదే అన్నడట పెద్ద సారు ఏమన్నా ఏటమటం అయితే ఈ సార్కు సుత తిప్పలు కావచ్చు గందుకే ఐషికి తైషి అన్నట్టుగానే నడుస్తుంది రాజకీయం వస్తవరా హరీష్ రావు గారిని పోటీ చేద్దాం వస్తవరా కేసీఆర్ ఉద్యోగం పోటీ చేద్దాం మనకు సేపు సెంటిమెంట్ మీద గెలవాలని చూస్తారు మనం ఏమో చేసిన అభివృద్ధి మీద చేసిన పని మీద 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన మా గొల్ల కురుమలకు గొర్రె ఇచ్చిన మొత్తం కులాల వారీగా దావతలు పెట్టినప్పటికీ కూడా ఊర్లకూర్లే బార్లుగా మార్చినా బిర్యానీ తినిపించినప్పటికీ కూడా ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా గ్రాండ్ డ్రైవర్ దగ్గర 200 ఎకరాల ఆస్తి మీద ఆయన చెప్పిండు ఎంత మంచిగా తీసుకోండి కానీ ధర్మంలో ఓటేయండి న్యాయంలో ఓటేయండి పోలీసులను ఎన్నికలు తీసుకో నీ ఇంటెలిజెన్స్ ఎన్నికలు తీసుకో భయపెట్టి తగ్గి ఇవాళ ప్రలోభాలను బంద్ చేయి దావతులు ఆపు నిజాయితీగా ఓటమరా డిపాజిట్ గదన్నట్టు ఇటు ఈటల సారు అటు హరీష్ రావు సారు అస్సలు తగ్గుతలేరు హుజూరాబాద్ కు రాకుండా సిద్దిపేట నుండి మంత్రి సార్ రాజకీయం నడిపిస్తుంటే లోకల్ నుండి టిఆర్ఎస్ నరుచుకుంటున్నాడు మాజీ మంత్రి సారు ఇక ఎటు చూడండి కమలాపూర్ మహిళా ఎంపీపీ రానక్క ఎమ్మటే రాజీనామా ఇవ్వాలని గులాబీ పార్టీలు లొల్లి పెడుతున్నారు మీటింగ్ లా ఎందుకంటే ఈమె ఈటల సార్ కు సపోర్ట్ చేస్తుంది మా పార్టీలో గెలిచి ఆయనకు ఎట్లిమ్మతిస్తామని మనోళ్ళకి గడబాడు ఒక ఊరు సర్పంచ్ వార్డు మెంబర్లు మా ఊర్లో మంతా కార్కే ఓటేస్తామని ఎమ్మెల్యే ఆరు రమేష్ సార్ ముంగట తీర్మానం చేసిర్రు చెల్ మమలనాడుగా కూట మా తరపున మీరెట్లా చెప్తారని కడమోళ్ళు లొల్లికి దిగిర్రు ఇయాల రెండు పార్టీల ప్రచారం ఇప్పుడే ఇట్లుంటే ఓట్ల టైం లింక్ ఎట్లుంటుందో పో